హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి సింతు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను పాతకాలం నాటి రెసిపీ చాలా కొత్తగా చూపించబోతున్నాను. అదేంటి అంటారా, గోంగూరతో రసం అండి. గోంగూర ఇడ్లీ రవ్వతో రసం రెసిపీ చూపించబోతున్నాను. ఈ రసం రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో వేడివేడి గోంగూర చారు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే గోంగూర ఆకులను తీసుకొని నీట్గా నీళ్ళతో 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత కడాయిలో వేసుకొని కొన్ని నీళ్ళని వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించేసుకోండి. 2 నిమిషాల తర్వాత గోంగూర ఇలా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ గోంగూరని వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకుంటే నీళ్ళన్ని కిందకు వచ్చేసి ఆకులు పైకి ఉండిపోయాయి కదా, ఈ ఆకులన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఈ గోంగూర ఆకుల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఆకుల్ని వేసేసుకోవాలి. ఇంకా అందులోనే ఒక టమాటాను కట్ చేసేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ గోంగూర ఆకుల్ని టమాటాని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకున్న ఈ పేస్ట్ని ఒక కడాయిలోకి వేసుకోవాలి. తర్వాత ముందుగా మనము గోంగూరని ఉడికించుకునేటప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆ నీళ్ళే కాకుండా ఎక్స్ట్రాగా మంచినీళ్ళని 1-2 గ్లాసులు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మరిగించేసుకోవాలి. ఇలా చూడండి, గోంగూర ఈ వాటర్ అంతా కూడా ఇలా చక్కగా 1-2 నిమిషాలు మరిగిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని 1 గ్లాసు నీళ్లు వేసుకొని చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపుని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ని, 1 టీ స్పూన్ కారాన్ని మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని మళ్ళీ 1-2 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు 1-2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం రవ్వను కానీ, ఉప్మా రవ్వను కానీ, ఇడ్లీ రవ్వను కానీ, ఏ రవ్వ అయినా పర్లేదు, 1-2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా రవ్వని డైరెక్ట్గా వేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటే మనం వేసిన రవ్వ అంతా కూడా చక్కగా ఉడికిపోయి ఈ చారు కొద్దిగా చిక్కబడుతుంది అన్నమాట. చూడండి, ఇలా చిక్కబడుతుంది. మనము పప్పు వేసుకుంటే ఎలాగైతే ఉంటుందో అలా వస్తుంది అన్నమాట. రవ్వ చక్కగా ఉడికిపోయిన తర్వాత పప్పు వేస్తున్నట్లుగా పప్పు చారులాగా వస్తుంది. ఇలా చిక్కబడిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు అంటే తెలుసు కదా, ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి వేసేసుకొని, ఇంకా పోపు గింజలు వేసుకొని, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో అయితే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా తాలింపు పెట్టుకొని అందులోనే ముందుగా మరిగించుకున్న ఈ గోంగూర చారుని అందులో వేసేయాలి. వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని 1-10 నిమిషాలు అలా వదిలేయండి. అలా 10 నిమిషాలు పక్కకి వదిలేస్తే మంచిగా మనం పెట్టుకున్న తాలింపు అంతా కూడా ఈ చారుకు బాగా పడుతుంది. ఈ గోంగూర చారు కొద్దిగా చల్లబడిన తర్వాత ఇంకాస్త చిక్కబడిపోతుంది అన్నమాట. వేడివేడి అన్నంలో వేడివేడి చారు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అసలు ఈ వర్షాకాలంలో ఇలా తింటే మొత్తం అన్నం ఈ చారుతోనే లాగించేస్తారు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.